అయ్యో దేవుడా, పొద్దుగలసంది మావాడైతే నా కళ్ళకే కనవలేదు. ఏడవండో ఏమయ్యుడు. ఒరే కొండబాబు, ఏడున్నావురా? పాము, ఈడేంది ఏదో తప్పుడు అడ్రస్ పోయినట్టున్నాడు కదా. ఒరే కొండ, నువ్వు గాలి ఏం చేస్తున్నావురా? అది నువ్వు పోయే జాగా కాదు కానీ ఇటు వచ్చేటప్పుడు దాకా. ఏ మీరు ఉండండి మేడం, మధ్యలో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో మీ పిల్ల చేస్తాలేండి. ఏ ఏంది నా ఈ పిల్ల చేష్టలా? నీ దిమాక్ ఏమన్నా పేర్లు తిన్నాయా ఏంది? ఏమో పిల్ల చేష్టలు గిల్ల చేష్టలు అంటున్నావు. హీరో అవ్వాలంటే సిక్స్ ప్యాక్ బాడీ కావాలి కదా మేడం, జిమ్ చేయడానికి వచ్చిన. అవునవును, సరే తెచ్చాయి, నేను కూడా చూస్తాను. వే పాటు చేస్తావు? వేరే ట్రైనరా? నేనే. మంచిగా ఉండే మీకు అందాలు సరే, మీకు కూడా చేస్తాను. ఫస్ట్ టైం ట్రెడ్మిల్ చేయాలి ఫస్ట్. భయ నాకు కొంచెం మోకాలు నొప్పి ఉంది, ట్రెడ్మిల్ కాకుండా ఇంకేదన్నా. అవ్వా అయ్యే, 30 ఏళ్ళకే మోకాల నొప్పులా? ఇక అవుతావు నువ్వే పెద్ద హీరో అవుతావు. నాలో కూడా అట్లా నేను బిల్డ్ టాలెంట్ ఉంటుంది మేడం, చూపిస్తాను. నేనేందో పుషప్ తర్వాత పుషప్స్ చిన్నప్పుడు 200 కొట్టేటోని. అయ్యయ్యా, ఓర్ వారి డిప్స్ కొడతా అని చెప్పి ఇట్లా మన తిన్న పాము లెక్క వండుకున్నా. ఓ ఓనర్ సారు ఆడు వండుకున్నాడు చూడురి. ఏం చేస్తున్నావు సార్? ఇటాలియన్ మార్బుల్ అది మంచిగా ఉండే, ఫ్లోర్ చూస్తూ మెడిటేషన్ చేస్తున్నా. ఏకదమ్ ఎరాకుండా సార్ ఇది. సార్ అర్రేకుండా ఏ కవర్ చేస్తున్నావురా, ఓనర్కి మస్తు మస్కా కొడుతున్నావులే. మిగత అన్నం పెడతా మేడం. అన్న ఇప్పుడు ఏం చేయాలి? చెస్ట్ మిషన్ చేయాలి. చెస్టా? ఎప్పుడు చూడండి మేడం, ఏం బిల్డ్ టాలెంట్. మీరు వెళ్ళిపోండి సార్, నాకు గ్యాప్ తీసుకొని సెట్ అవుతుంది. ఓకే సార్, మీరు వెళ్ళిపోండి, నేను చేస్తా మేడం. ఎప్పుడు చూడండి మేడం, దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ లెక్క అయితే మబ్బులు ఇడిపోతాయి మేడం మీ నా వర్కౌట్ చూసి. అన్న అన్న సార్ సార్ సార్, ఏడున్నారు సార్? కోచ్ సార్ అది చచ్చిపోయి లేకుండే సార్ సార్, మీద పడుకోండి సార్. అమ్మా ఏమన్నా అంత బరువు ఉంది. అయ్యో నేను అప్పుడే చెప్పిన్నా అది నువ్వు పోయే జాగ కాదని, మర్చిపోయింది నా మాట ఇవ్వకపోతే గిట్లనే ఉంటుంది మరి. ఇదేం జమరా నాయన, మెడ కూడా పట్టేసింది. అయ్యయ్యయ్యా, ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే కండలచ్చుడు పక్కకు పెట్టు కానీ చికెన్ గుంజ వచ్చినట్టు నొప్పులు వచ్చి పంటావు, చూసుకో మరిగా. మేడం అట్లా ఎక్కిరించిన అట్లా ఒక్కని మేడం, ఇప్పుడు చూడండి నా టాలెంట్ ఏందో. చిన్నప్పటికెళ్ళి చేస్తుండే మేడం, స్టైల్ వాడినది. జిమ్ కోచానా, మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్ పెట్టు. ఏం చేస్తా, నేనైతే నీ మంచి కోసం చెప్పిన, తర్వాత నీ కర్మ. ఏ ఉండి మేడం, ఏం అర్థం కావట్లేదు, చేతులు ఎట్లా ఉండిపోయినాయండి. అబ్బా మరి ఇప్పటిదాకా నాకు చిన్నప్పటి నుంచి చేసిన పని నాకు అలవాటే అని అంటివి కదరా, నీకేంది నేను తోపు తురుం జుజుబి అంటివి కదరా నన్ను. ఏ ఊకోను మేడం, చిన్నప్పటి నుంచి అని అనలే, చిన్నప్పుడు వేసిన అని చెప్పిన. చెప్పిన సొల్లు చాలు, వెళ్ళి వర్కౌట్ చేయమన్నా. మేడం అంటే ఎలా సార్, వచ్చిన రోజు అన్ని చేపించి చంపేస్తావా? ఫస్ట్ కానీ చేద్దాం మిషన్ రాని. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏంది? వాళ్ళకి నమస్కారం. నా వల్ల కాదు. మరి అర్థం టూకున్నావా? చూడు రుల్లా, జిమ్ చేసుడంటే మావోడు జీడి మామిడి పండు తిన్నట్టు అనుకొని పోయిండు, ఇప్పుడేమో రోడ్ రోలర్ మీదెక్కినట్టు కుయ్యో మొర్రో అనుకుంటా పోతున్నాడు. పాపం మీరైతే ఉండుర్రి, మా కొండబాబుకు ఒక గోలేసి వస్తా.